అమరావతి. జై జై అమరావతి. మీ అందరికీ నమస్కారం అమ్మా. స్త్రీశక్తి చాలా గొప్పది సృష్టిలో. ఆల్రెడీ సోదరి సుహాసిని గారు కూడా ఇప్పుడే చెప్పారు, ప్రతి విజయానికి వెనకమాల స్త్రీ శక్తి తప్పనిసరిగా ఉంటే అది విజయాన్ని పొందుతుంది. చరిత్రలో, దేశ చరిత్రలో అనేక మంది దానాలు చేశారు, త్యాగాలు చేశారు, లక్షలు ఇచ్చారు, కోట్లు ఇచ్చారు. కానీ మన అమరావతి రాజధాని కొరకు 29 గ్రామాల రైతులు, రైతాంగ కుటుంబాలు తమ జీవనాధారమైనటువంటి భూమాతలని ప్రభుత్వానికి త్యాగం చేశారమ్మా. జీవనాధారం తరతరాలుగా దాన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి రైతాంగం తమ యొక్క జీవనాధారమైనటువంటి భూమిని రాష్ట్ర ప్రజలు, యావత్తు రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ త్యాగానికి మీ అందరికీ, ఈ 29 గ్రామాల ప్రజల అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. అమ్మా, ఒకటి మన హైందవ సాంప్రదాయము, మన భారతీయ సాంప్రదాయం ప్రకారం ఇద్దరికి చూసి పెళ్లి చేస్తారు. ఒక మగవాడికి ఒక ఆడ పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు జీవితకాలం సుఖంగా బ్రతకండమ్మా అని చెప్పేసి వేద మంత్రాల ఘోషలో పెద్దలైనటువంటి అనేక మంది ఇచ్చినటువంటి అక్షతల ద్వారా వారిని దీవించి సుఖంగా ఉండమని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది మన యొక్క శాస్త్ర ధర్మం. వేద మంత్రాలు చెప్తున్నాయి, వేదాలు ఘోషిస్తున్నాయి. అదేవిధంగా 5 సంవత్సరాల క్రితం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి అనేటువంటి ఒక స్త్రీని ఒక క్యాపిటల్ గా ఇవ్వడం జరిగింది. ఆమోదించాము. దానికి అనుగుణంగా ఇక్కడ అనేక ప్రాంతాలు అభివృద్ధి చేసుకొని హైకోర్టులు, బిల్డింగ్లు, రోడ్లు అనేక వేశారు. వీటన్నిటిని కాదని వాటిని ఎడగొట్టి, కాదు నువ్వు ఒక్కదానివి కాదు, నీకు 3 భార్యలను ఇస్తానని చెప్తున్నారమ్మా దుష్ట పరిపాలకులు. 3 భార్యలయ్యా, నీకు ఒకరు వద్దు, రాజధానికి 3 కావాలి. ఎక్కడన్నా ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా ఉందమ్మా? భారతదేశం ఇంత విశాలమైనటువంటి దేశంలో రాజధాని ఒకటే ఉంది. 2వ క్యాపిటల్ గా హైదరాబాద్ ఇవ్వమని చాలా సార్లు గొడవ చేసినప్పటికీ కూడా ఇవ్వలేదు. సుప్రీంకోర్టు ఒకటే ఉంది భారతదేశంలో, న్యూఢిల్లీలో. మరి సుప్రీంకోర్టు బెంచ్ కొరకు హైదరాబాద్, కర్ణాటక వాళ్ళు, తమిళనాడు వాళ్ళు అడిగినప్పటికీ కూడా ఇవ్వలేదు. మరి గుంటూరు కూడా ఉద్యమాలు చేశారమ్మా. అట్లాంటిది ఇవాళ ఈ పరిపాలకుడు ఒక రాష్ట్రంలో 3 బెంచీలు పెడతాడట, న్యాయ వ్యవస్థని 3గా చీలుస్తాడట, న్యాయం అందిస్తాడట. న్యాయ రాజధాని అంటూ ఎక్కడ ఉండదమ్మా. ఎక్కడైతే రాజధాని ఉంటుందో అక్కడ మాత్రమే శాసనసభ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఉండి తీరాలి. అంతే తప్పితే ఎక్కడో పెడతామనంటే అది సరైనటువంటి నిర్ణయం కాదు. దానికి వెనకమాల, దాని వెనక వైపున మనందరికి తెలియనటువంటిది అనేక రకమైనటువంటి కుట్ర రాజకీయాలు నడుస్తున్నాయి అనేది మాత్రము వాస్తవము. ఇది వాస్తవము, అక్షర సత్యం అమ్మా. ఇది చివరగా నేను ఒక్కడే చెప్తానమ్మా, ఎక్కడైతే స్త్రీలు ఉద్యమం చేస్తారో ఆ ఉద్యమం తప్పనిసరిగా ఫలిస్తుంది. కాకపోతే దానికి సమయము, సహనము, శాంతి చాలా ముఖ్యం. మనమందరము మన జాతిపిత గాంధీజీ గారు బోధించినటువంటి పద్ధతిలో శాంతియుతంగా మనం ఈ ఉద్యమాన్ని కొనసాగిద్దాం. మీరు చేయండి. మీ అందరికీ తరఫున, మా అందరి తరఫున మేము కారం చేయడానికి నేను నా మిత్రులు రావడం జరిగింది. అక్కడ కూడా మేము మీ అందరికీ సంఘీభావంగా రేపు ఎన్నింటిలో అక్కడ కూడా మేము దీక్షలు చేయబోతున్నాం. తప్పనిసరిగా ఈ ఉద్యమం బలపడుతుంది. ఈ ఉద్యమంలో మీరందరూ మీరు కోరిన విధంగా న్యాయపరమైనటువంటి మీ యొక్క ఆశావాదం చెల్లుతుంది, నెరవేరుతుందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ యొక్క సహనానికి మరొక్కసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.